हाय अंडी, वेलकम बैक टू माधवी होम फूड। ई रोज नेनु बीन्स तो करी चेयबोतुन्नानु। बीन्स मुलक्का ई रेंडु कांबिनेशन लो नेनु मसाला करी प्रिपेर चेयबोतुन्नानु। मनं एला तयार चेयालो ओकसारि चूद्दां। इप्पुडु पैन लो मनं ओक 3-4 टेबल स्पून आयिल पोसुकुंदां। आयिल हीट अयिन तर्वात ओक 3 आनियन्स नि इंद्रो कट चेसुकोनि वेस्तुन्नानु। 4 పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను। ఇప్పుడు ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకుందాం। ఇప్పుడు 2 టమాటాలు ఇందులో యాడ్ చేసుకుందాం। ఇవి కూడా బాగా ఆయిల్ లో వేగాలి। ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయింది, పసుపు వేసుకుందాం। मन की आलमोस्ट मन की ఆనియన్స్ టొమాటోస్ బాగా ఫ్రై అయ్యాయి। ఇందులో ఇప్పుడు మనము బీన్స్, ములక్కాయలు, ములక్కాయల్ని మనము చిన్నగా కట్ చేసుకోవాలి। ఈ రెండింటిని కూడా మనము ఆయిల్ లో 2 నిమిషాలు మగ్గనిద్దాం। ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ కారం, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుందాం। కలుపుకుందాం। స్పైసీగా తింటే కొంచెం కారం ఇంకా వేసుకోండి। ఇందులో ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం। ఇప్పుడు మనం ఈ కర్రీకి లిడ్ పెట్టేసుకుందాం। ఈ కర్రీ ఉడికే లోపల మనం ఈ కర్రీలోకి కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం। ఇందులో ఇప్పుడు అల్లము, వెల్లుల్లి, ఇందులో హోల్ గరం మసాలా, యాలక, జీలకర్ర, గసగసాలు, లవంగాలు, చెక్క ఇందులో వేసుకుంటున్నాను। ఒక స్పూన్ ధనియాలు, ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకుందాం। ఒకసారి కర్రీ చూద్దాం। ఇందులో ఇప్పుడు మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకుందాం। ఈ మసాలా అంతా కూడా ఒకసారి ఈ కర్రీలో కలిసేటట్టు కలుపుకుందాం। మరలా మనం లిడ్ పెట్టుకుందాం। కర్రీ మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే। ఇందులో ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం। ఒకసారి మనం ఈ స్టేజ్లో కట్టేసుకోవాలి, అప్పుడు చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది। కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం। బీన్స్ ములక్కాయ కర్రీ మనకి రెడీ అయిపోయింది। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।